సరే ఉన్నారు పర్వాలేదు. నేనేమంటున్నా, 60 ఏళ్ళు సావగొట్టినోడు, 60 ఏళ్ళు ఇక్కడ మా ఆడబిడ్డలు ఉన్నారు. అమ్మ మీరు చెప్పాలి, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు ఎంతుండే పింఛను? ఎంతుండే? 200 పింఛనుండే. 60 ఏళ్ళు దోసవు దాటనోడు, 60 ఏళ్ళ దోసవు దాటనోడు ఇవాళ 4000 దేతం 40000 దేతం అంటే నమ్ముదామా? అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయనోడు, ఇవాళ అధికారం లేనప్పుడు డైలాగులు కొడితే నమ్ముదామా? మో చేతికి బెల్లం పెడతాం నాకుండ్రి అంటే ఇందామా? ఆగమైదామా? ఆలోచించుండ్రి. వాడు ఏదో చెప్పంగానే ఆగమవుడు. పక్కనే ఉన్నది కర్ణాటక, ఎక్కువ దూరం లేదు. ఆడ కర్ణాటక ప్రజలు ఇప్పటికే లబలవా అంటున్నారు. ఈ బుద్ధి తక్కువలో కోటేసి మేమే బుద్ధి తక్కువ పనిచేసినాం, ఈ దరిద్రాన్ని ఎప్పుడు వదిలించుకుంటే బాగుంటుందని వాళ్ళు బాధపడుతుంటే అక్కడ అక్కడేందో పొడిచినట్టు మళ్ళీ ఇక్కడికి వచ్చి అదే కనుగోలో కొనుగోలు పెట్టుకొని ఇడా డ్రామాలు ఆడితే దానికి పడిపోదామా? ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా, అయినా ఎవలెవలకు పోటీ ఇయ్యాలా? ఒకవైపేమో సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఒకవైపు, ఇంకోవైపు ఎవరు రాజీనామా చేయమంటే పారిపోయిన సన్నాసి కిషన్ రెడ్డి ఒక దిక్కు, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ థర్డ్ రేటు వెధవ రేవంత్ రెడ్డి ఒక దిక్కు. గీళ్ళు మనకు పోటా. పోటీ అంటే సమ ఉజ్జీలతో ఉంటుంది, రాజకీయ మరుగుజ్జుగాలతోని గవలతోని కాదు. రాజకీయ మరుగుజ్జులు పిగ్మీలు వీళ్ళు కేసీఆర్ ముంగట, గీళ్ళట పెద్ద సిపాయిలట వాళ్ళని పెట్టట ఏదో రాష్ట్రం నడతారట మనం చూడన్నట. నేను ఒకటే మాట్లాడుగుతా ఉన్నా, ఇవాళ మీరంత మొగోళ్ళైతే అంత సిపాయిలైతే దేశంలో 27 రాష్ట్రాలు ఉన్నాయి, తెలంగాణ ఇక్కడ ఉన్నది. మరి తెలంగాణ సాధించిన ఫలితాలు మీరెందుకు సాధిస్తలేరు? తెలంగాణ తలసరి ఆదాయం ఇవాళ భారతదేశంలో టాపు. నేను చెప్తలేను, మోడీ గారి సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తున్నది 3,17,000 రూపాయలతోని మొత్తం భారతదేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం ఏది అంటే తెలంగాణ అని ఇలా గర్వంగా చెప్పచ్చు. మరి మీరేం బీకిన్రు? 27 రాష్ట్రాలలో ఉన్నారు కదా, ఎందుకైతలేదు చాత? ఎందుకైతలేదు ఆడ నాయకత్వం లేక, తెలివి లేక? గుజరాత్లోనే ఏం చేయలేదు మీరు, ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు మీరు? 75 ఏళ్లలో ఎవడన్న ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేసిండా? ఇంటింటికి నీళ్ళు ఇవ్వాలి, మా ఆడపిల్లల కష్టాలు, తాగునీళ్ల కోసం తన్లాటలు యుద్ధాలు బంజేపియాలే అని ఆలోచించిన ముఖ్యమంత్రి ఎవడలు ఉన్నారా? కేసీఆర్ తప్ప. ఇవాళ అట్లాంటి కేసీఆర్ మీద హనుమంతుని ముందు కుప్పిగంతులు లెక్క ఒక రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి తెల్లారి లేస్తే వాళ్ళ రాక్షసానందం, పైశాచికానందం కోసం నోటికొచ్చిన బూతులు తిట్టుడు తప్ప మీరు చేసిందేంది? ఇంతవరకు ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ మీ రెండు పార్టీలు చేసిందేందని అడుగుతున్నాను నేను. ఒక్క మాట దయచేసి మీరందరు గుండె మీద చేసుకుని ఆలోచన చేయాలి. 75 ఏళ్లలో ఎవరన్నా ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ కేసీఆర్ గారు చేసినట్టు వానాకాలం పంట నాట్లేసే టైం వచ్చిందంటే, యాసంగి పంట నాట్లేసే టైం వచ్చిందంటే మీ సెల్ ఫోన్లన్నీ టింగు 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 అనుకుంటా 73,000 కోట్లు మీ ఖాతాల్లో పడ్డమాట వాస్తవమైతే, చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎమ్మెల్యే కాకుండానే హరీష్ రావును, ఈ బిల్లాను మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ. 2004లో యూపీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బిల్లా ఎమ్మెల్యే కూడా కాదు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ దయదల్చి సోనియా గాంధీ గారు బిచ్చమేస్తే ఈ బిల్లా మంత్రి అయిండు. మంత్రి అయిన తర్వాత సిద్దిపేటకి ఎమ్మెల్యే అయిండు. కాంగ్రెస్ ఏం చేసిందంటే రబ్బర్ చెప్పులతో ఉన్న నీకు ఈరోజు విమానాలలో తిరిగే పరిస్థితి వచ్చింది అంటే అది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు వేసిన బిచ్చమన్న సంగతి బిల్లాకు తెలవాలి. ఇక రంగా మరుగుజ్జులు అంటుండు మమ్మల్ని అందరినీ, సంతోషమే. నీ అయ్య పెద్ద బాహుబలా, ఎప్పుడన్నా అదంలో చూసుకున్నాడా ముందర నిలబడి? ఇప్పుడు చూసుకోమాను, ఒకవేళ బాత్రూంలో నుంచి రాగానే అద్దం ముందర నిలబడి నీ అయ్యను చూసుకోమాను. నీ అయ్య బాహుబలి అయితే మేము మరుగుజ్జులమే, బుద్ధి ఉండాలి. అమెరికాలో బాత్రూంలు కడుక్కునే సనాసి నిన్ను ఇండియాకు తెచ్చి, నేను ఎమ్మెల్యేని చేసి, నేను మంత్రిని చేసి ఇవాళ 1,000 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కారణమన్న సంగతి నీకు తెలియదా? కాంగ్రెస్ పార్టీ సహకరించకపోయి ఉంటే బిర్లా మందిర్ దగ్గరనో నాంపల్లి దర్గా ముందులో బిచ్చమెత్తుకొని బతికేటోళ్ళు ఈ కమిషన్ల కుటుంబం మొత్తం. ఇవాళ మీ కుటుంబం దగ్గర ఉన్న సిరి సంపదలు, ఈరోజు మీరు అనుభవిస్తున్న విలాసవంతమైన జీవితము కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన బిచ్చమన్న సంగతి వీళ్ళకి తెలియాలి. అదేవిధంగా కాంగ్రెస్ వస్తే ఏం చేస్తుంది? మిగతా రాష్ట్రాలలో ఇవన్నీ ఉన్నాయని ఈ సన్నాసికి నేను మళ్ళీ ఒకసారి చెప్పదలుచుకున్నా, గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉచిత కరెంట్ ఇచ్చినప్పుడు మిగతా రాష్ట్రాలలో లేదు,
ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసినప్పుడు ఇతర రాష్ట్రాలలో లేదు, రైతు రుణమాఫీ అమలు చేసినప్పుడు ఇతర రాష్ట్రాలలో లేదు, ఫీజు రీఎంబర్స్మెంట్ అమలు చేసినప్పుడు ఇతర రాష్ట్రాలలో పథకం లేదు, మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఇతర రాష్ట్రాల్లో లేదు, జలయజ్ఞం పేరు మీద ఉధృతంగా సాగునీటి ప్రాజెక్టులను ఆనాడు రాష్ట్రంలో నిర్మించినప్పుడు ఇతర రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు. భారతదేశం అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే వివిధ రాష్ట్రాల సమూహమే భారతదేశం. అందుకే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఆ రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని లెక్కగట్టి ఆ ఆదాయం నుంచి సంక్షేమ పథకాలు ఏమి అమలు చేయాలి, అభివృద్ధి పథకాలు ఏమి అమలు చేయాలి అనేది నిర్ణయం తీసుకోవాలి. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాలలో ఒకే పథకాన్ని అమలు చేయాలి జాతీయ పార్టీలు అని అంటే ఇక రాష్ట్ర ప్రభుత్వాలే అక్కర్లేదు, రాష్ట్రాలే అవసరం లేదు. కాబట్టి ఈ ఇంగిత జ్ఞానము మినిమం అన్న నీకు ఉండాలి, విదేశాలలో చదువుకొని వచ్చిన అంటూ ఇవాళ నిన్ను నేను అడుగుతున్నా, సిద్దిపేట సిరిసిల్ల గజ్వేల్లో చేస్తున్న పథకాలు కల్వకుర్తిలో కొడంగల్లో కొల్లాపూర్లో చేస్తున్నావా? మరి నువ్వెందుకు ఈ విచక్షణ చూపిస్తున్నావు? నువ్వెందుకు ఈరోజు అక్కడ ఒక రకంగా ఇక్కడ ఒక రకంగా వ్యవహరిస్తున్నావు? ఉన్న తెలంగాణ రాష్ట్రంలోనే సమానమైన అభివృద్ధి చేయని సన్నాసులు దేశమంతా కాంగ్రెస్ పార్టీ పథకాలు అమలు చేస్తున్నారా? మీరు 4000 పెన్షన్ ఇస్తున్నారా? లేకపోతే మహిళలకు 2500 ఇస్తున్నారా? 500 రూపాయల సిలిండర్ ఇస్తున్నావా అని అడుగుతున్నాం. ఇవాళ ఛత్తీస్గఢ్లో 2960 రూపాయల క్వింటా ఒడ్లు కొంటున్నారు. ఆవు పేడ గోమూత్రం కూడా పైసలు ఇచ్చి కొనుక్కుంటున్నారు ఛత్తీస్గఢ్లో. ఇవాళ హిమాచల్ ప్రదేశ్లో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను అమలు చేస్తారు. రాజస్థాన్లో 500 రూపాయలకు సిలిండర్ అమలు చేస్తారు. కర్ణాటకలో ఆడబిడ్డలకు 2000 రూపాయలు అమలు చేస్తారు. అంటే ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ వివిధ రాష్ట్రాలలో ఆ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని బట్టి అక్కడి ప్రజల యొక్క అవసరాల మేరకు నిర్ణయాలు తీసుకుంటున్నాము. ఉచిత కరెంటు మేము ఇచ్చిస్తామన్న రోజు 2004లో, జాతీయ స్థాయిలో 2009లో ఎన్నికల మేనిఫెస్టోలో పెడతా అన్నప్పుడు ఆనాడు జాతీయ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ప్రణబ్ ముఖర్జీ గారు అభ్యంతర పెట్టిండ్రు, మీరు ఉచిత కరెంటు 99లో హామీ ఇస్తే ఇది ఎట్లా సాధ్యమని. కానీ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఉచిత కరెంటును హామీ ఆ రోజు ఇచ్చిండ్రు. కానీ 99లో అధికారంలోకి రాలేదు కాబట్టి 2004లో అధికారంలోకి వచ్చిన ఎంబడే ఉచిత కరెంటును అమలు చేసినాము. ఈ మాత్రం కూడా జ్ఞానము పరిజ్ఞానము చదువు అవగాహన ఏమీ లేని ఈ బిల్లా రంగాలు రోజు కాంగ్రెస్ పార్టీని తిట్టే పని మీదనే ఊర్ల మీద పడి పిచ్చి కుక్కల్లాగా తిరుగుతున్నారు.